నమస్తే, వెల్కమ్ టు పీటీవీ న్యూస్ అప్డేట్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరపేట మండలం తిరుమలకుంట రెడ్డిగూడెం కాలనీలో జలగం వెంగళరావు ట్రస్ట్ ద్వారా పేద గిరిజనులకు రగ్గులను పంచిపెట్టారు. అనంతరం కుడుమలపాడు గ్రామంలో గిరిజనులకు సుమారు 26 లక్షల విలువ చేసే మోటార్లను జలగం ట్రస్ట్ ద్వారా స్థానిక ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు చేతుల మీదుగా కొండరెడ్లకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జలగం ప్రసాద్ మాట్లాడుతూ, గిరిజనులన్న కొండరెడ్లన్న తమకు ఎంతో ప్రేమ అని, మేము అందించిన 26 మోటార్ల వల్ల బీడు భూములు సాగు భూములుగా మారనున్నాయని అన్నారు. ఇలాంటి సాయం చేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అన్నారు. ధన్యవాదాలు. రైతుల తరపున పేరు పిల్లలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. బీజేపీ పార్టీ శాఖ పిలుపు మేరకు ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో దళితులకు రాష్ట్ర సర్కార్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి ఎంఆర్ఓకి మెమరాండం అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సుతారి రవి మాట్లాడుతూ, తెలంగాణకి తొలి దళిత ముఖ్యమంత్రి అని హామీ ఇచ్చి అందలం ఎక్కిన కేసీఆర్ 6 ఏళ్ల నుండి దళిత పేదలకు ఇస్తామన్న డబుల్ బెడ్రూమ్లను కూడా ఇంకా ఇవ్వలేదని అన్నారు. దళితులకు ఇస్తామన్న 3 ఎకరాల భూమిని కూడా ఇంకా పంపిణీ చేయలేదని, ఇకనైనా భూమి లేని పేదలకు భూములు పంచి వాళ్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ విషయంలో కూడా ప్రభుత్వం రోజుకో మాట చెబుతుందని అన్నారు. ఇకనైనా కళ్ళబొల్లి మాటలు పక్కన పెట్టి ఎన్నికల్లో దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఉద్యమం తప్పదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు అధికారంలోకి రావడానికి ముందు మరి ఎలక్షన్లో ఎన్నో ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఆంధ్ర పాలక నుంచి మరి విముక్తి పొందడం, మరి మన సొంత రాష్ట్రాన్ని మరి సాధించుకున్నాం. ఈ యొక్క మన రాష్ట్రంలో మనకు నీళ్లు, నిధులు, నియామకాలనే కాన్సెప్ట్ తోటి ముందుకొచ్చిన తరుణంలో ఎలక్షన్ మేనిఫెస్టోలో దళితులకు 3 ఎకరాలు ఇస్తానడు, 1 లక్ష రూపాయలు ఉన్న వారికి మాఫీ, రైతులకు రుణం మాఫీ చేస్తానడు, మరి డబుల్ ఇల్లు లేని వాళ్లకు డబుల్ అడ్డు ఇస్తానడు, మరి ఇన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారులకు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి వారు ఇచ్చిన హామీలన్నీ ఈరోజు అన్ని తుగ్గలతోకి ఈరోజు దళితులను మొత్తం నీరు గార్చినటువంటి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా రాష్ట్ర శాఖ తరఫున ఈరోజు ప్రభుత్వానికి మేము అన్ని మండల రెవెన్యూ ఆఫీసర్లో మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఎలక్షన్ల ముందు ప్రజలు నమ్మవచ్చినటువంటి కేసీఆర్ గారు మరి వారి యొక్క విధానాలతో ఈరోజు దళితులను అనేక రకాలుగా ఒత్తిళ్ళకు గురి చేస్తూ మరి మరి వచ్చినటువంటి హామీలను ఈరోజు విస్మరిస్తున్నందున భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఎస్సీ మోర్చా తరఫున ఈరోజు ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇచ్చాము. మరి ఎంఆర్ఓ గారి ద్వారా కలెక్టర్ గారికి కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటికే నిర్ణయిస్తున్నాం. మీరు ఏవైతే ఎలక్షన్లో ఎన్నైతే హామీలు ఇచ్చారో హామీలను కూడా మీరు ఖచ్చితంగా నెరవేర్చాలి. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున మరియు కామారెడ్డి జిల్లా శాఖ తరఫున మరి ప్రజా వ్యతిరేక విధానాల మీద రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలకు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా రైతు పక్షాలను పోరాటం చేస్తుంది. హైదరాబాద్ మసప్ ట్యాంక్లోని హైయర్ ఎడ్యుకేషన్ను ఏబీవీపీ విద్యార్థులు ముట్టడించారు. మంత్రి మల్లారెడ్డి విద్యా సంస్థలను ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో ఇలాంటి ధర్నాలు మరెన్నో చేస్తామని, లేకపోతే ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసును కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు. నకిలీ మంత్రి మల్లారెడ్డి అవినీతికి బాధ్యులుగా చేసి మంత్రి మండలి నుండి వెంటనే బర్త్రఫ్ చేయాలని ఏబీవీపీ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు హైయర్ ఎడ్యుకేషన్ను ముట్టడించారు. ఈ సందర్భంలో తోపులాట జరగడంతో విద్యార్థులందరూ పోలీసులు అరెస్ట్ చేసి గోసమహల్ పిఎస్ కు తరలించారు. ఈ యొక్క తెలంగాణ నుండి మంచి ఇంజనీరింగ్ విద్యను బోధిస్తూ ఇంజనీర్లను తయారు చేయాల్సినటువంటి కళాశాలలే ఈరోజు నకిలీ కేంద్రాలుగా మారినటువంటి వైనం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి పదవిలో ఉంటూ విద్యా వ్యాపారం చేస్తూ ఇన్స్టిట్యూట్లను నడుపుతూ ఆ యొక్క కళాశాల సెంటర్లలోనే
నకిలీ పత్రాలతోని నాక్ గుర్తింపును పొందడం అనేది అత్యంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఈరోజు విద్యార్థులు చదువుకునేటువంటి కళాశాలలో నాణ్యమైన వసతులు ఉన్నవా? ఆ కళాశాలలో అధ్యాపకులు ఏ విధంగా ఉన్నారు? అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా నడుస్తుంది? మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయని అన్నిటిపైన నాక్ సంబంధించినటువంటి కమిటీ వచ్చి నాక్ గుర్తింపిస్తది. కానీ ఇవేమీ లేకుండా అక్రమంగా మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ యొక్క నాకును మోసం చేస్తూ నకిలీ సర్టిఫికెట్లతోని ఈరోజు నాక్ గుర్తింపును తీసుకురావాలనుకోవటం అత్యంత దుర్మార్గమైనటువంటి పని. ఈరోజు తెలంగాణ సమాజాన్ని మోసగిస్తున్నటువంటి ఈ యొక్క విద్యా సంస్థలను వెంటనే ఈ తెలంగాణ నుంచి రద్దు చేయాలి. ఈరోజు ముఖ్యమంత్రికి మేము డైరెక్ట్ సవాల్ విసిరుతున్నాం. ఈరోజు నువ్వు డబ్బులు తీసుకొని మంత్రి మల్లారెడ్డికి మంత్రి పదవి ఇచ్చినావు. నువ్వు నికార్చైనటువంటి ముఖ్యమంత్రి అయితే ఈ యొక్క నకిలీ మంత్రిని రాజీనామా చేపియాలి. ఈ యొక్క నకిలీ మంత్రిని భర్తరప చేయాలి. అప్పుడే నువ్వు నికార్చైన ముఖ్యమంత్రి అవుతావు. ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీల పేరు మీద కబ్జా కోరైనటువంటి నకిలీ మంత్రి అయినటువంటి ఈ యొక్క మల్లారెడ్డికి యూనివర్సిటీలు ఇచ్చినావు. ఈరోజు గవర్నమెంట్ యూనివర్సిటీలు అన్ని కూడా సర్వనాశనం అయిపోయినాయి. యూనివర్సిటీలో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ లేదు. యూనివర్సిటీలో వీసీలు లేరు. యూనివర్సిటీలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతలేదు. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అన్ని కూడా సర్వనాశనం చేసి ఈరోజు ప్రైవేట్ యూనివర్సిటీలు ఓపెన్ చేసుకోవాలని చెప్పినావు. ఈరోజు ఇంజనీరింగ్ విద్య సర్వనాశనం ఎత్తున్నా గానీ ఈరోజు ఎందుకు ముఖ్యమంత్రి స్పందించలేదు? కాబట్టి వెంటనే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. ఈ యొక్క నకిలీ మంత్రిని వెంటనే భద్రం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్లలో అన్నిట్లో అక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క నకిలీ ఇంజనీరింగ్ కళాశాలలు ఏవి నేను ఇవన్నిటిని కూడా వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అసమర్థమైనటువంటి గవర్నమెంట్ లో రౌడీలు, గుండాలు, అరాచక శక్తులు ఈరోజు రాజ్యం ఏళ్తున్నాయి. కాబట్టి ఇలాంటి మంత్రిని భద్రం చేయాలని ఏబీపీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా ఈ యొక్క ఇంజనీరింగ్ కళాశాల అన్నిటిని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఢిల్లీలో మోడీ ప్రభుత్వాన్ని, గల్లీలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించే సత్తా కేవలం కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. ప్రజల పక్షాన, రైతుల పక్షాన నిలిచే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. చిన్న చితగా పార్టీలు ఎన్ని వచ్చినా అలాంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడమే తప్ప మరో మార్గం లేదన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిన్నారం మండల ఎంపీపీ రవీందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, బొల్లారం మున్సిపల్ వైస్ చైర్మన్ అనిల్ కుమార్ రెడ్డి, జిన్నారం మండల వైస్ ఎంపీపీ రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ యొక్క పింకీ బ్యాచ్ ఏదైతే పింకీ బ్యాచ్ ఉందో దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పింకీ బ్యాచ్ రాగానే ఫోటో పెట్టి పాలాభిషేకం చేసినటువంటి పింకీ బ్యాచ్ ఈరోజు 2-4-5 ధోరణిలో పోతున్నటువంటి మీ కేసీఆర్ గారి నుంచి చేసినటువంటి దాని గురించి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందో అని తెలియజేస్తున్నాము. కాబట్టి కార్యకర్తలు కూడా ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రాబోయే 2022లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మనమందరం కూడా అధికారంలో ఉంటామని కూడా తెలియజేస్తూ ఈరోజు మీరందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి వచ్చినటువంటి వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్ పార్టీ. మొన్న ఒకటే చెప్తా, 10 రోజుల కింద బట్టబాజుల పార్టీ, దొంగల పార్టీ, లంగల పార్టీ ఏదో టీఆర్ఎస్ పార్టీ ఉన్నదో, 10 రోజుల కింద రైతులకు సెంట్రల్ గవర్నమెంట్ అన్యాయం చేస్తున్నది, కార్పొరేట్ సంస్థలందరూ వచ్చి అన్యాయం చేస్తున్నారని చెప్పి ప్రజలందరినీ రోడ్డు మీద తీసుకొని వచ్చి ఎమ్మెల్యేలని, మినిస్టర్ని, క్యాబినెట్ ర్యాంక్ ఉన్న మినిస్టర్లు అందరూ కూడా రోడ్ల మీద తీసుకొచ్చి ధర్నాలు చేసి సెంట్రల్ గవర్నమెంట్ దిష్టిబొమ్మ దానం చేసిండ్రు. కానీ నేను అడుగుతున్న టీఆర్ఎస్ పార్టీ ఏమన్నా సిగ్గుచరం ఉందా ముఖ్యమంత్రికి? 10 రోజుల కింద ఒక మాట, ఈరోజు మళ్ళా నరేంద్ర మోడీ గారి దగ్గర పోయి కాలు మొక్కి ఆయన బెదిరిస్తే ఈరోజు మళ్ళా నీ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ రైతు వ్యతిరేక చట్టం తీసుకొస్తే దానికి అనుకూలంగా మారిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ 136 సంవత్సరాల్లో భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది. 60 ఏళ్ల పోరాటమైనటువంటి
తెలంగాణ రాష్ట్ర సాధనను తెలంగాణ ప్రజల ఆశయాన్ని తల్లి సోనియా గాంధీ గారు మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా కుల మతాలకు అతీతంగా అందర్నీ ఏకీకృతం చేస్తూ ఏ విధంగా అయితే స్వతంత్ర పోరాటం కోసం భారతదేశంలో పోరాటం చేసిందో అదే విధమైనటువంటి విధానాలతో నేడు కూడా కాంగ్రెస్ పార్టీ అదే విధానాలతో ఉన్నది. ఇప్పుడు భారతదేశంలో ఎన్నో పార్టీలు తమ కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెడుతూ ఈరోజు ప్రజలను ఆంగ్లేయుల వలన ఆంగ్లేయుల విధంగా విభజించి పాలించు అనేటటువంటి పాలసీలతో నేడు ఇతర రాజకీయ పార్టీలైనాయి. మళ్ళొక్కసారి ఈ భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వం ఒకే ఒక తాటిపైకి తీసుకొచ్చి ఢిల్లీలో ఉన్నటువంటి మోడీని గల్లీలో ఉన్నటువంటి కేసీఆర్ ని ఇద్దరి నియంతృత్వ అరాచక పరిపాలనను దించివేసే విధంగా ప్రజలతో ముందుకు మున్ముందుకు వెళ్తూ పోరాటాలు చేస్తూ గద్ద దించే వరకు కూడా ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడతది. ఈ మధ్య మరి మోడీ గారి మూటలకు మాయల మరాఠీ అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు రైతుల పక్షాన మొన్నొక మాట నేడొక మాట మాట మార్చినటువంటి ముఖ్యమంత్రి మోడీ మూటలు ఎన్ని తెచ్చుకుండో ఎంత ముట్టినాయి ఎందుకు ఈ మాట మార్చిండో ప్రజలకు మరి క్లారిఫికేషన్ వివరణ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిది అవునా కాదా ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఒక నిన్న మొన్న 10 రోజుల కింద బంద్ ఎందుకు ఇచ్చినావు మళ్ళా ఇప్పుడు బంద్ ఎందుకు క్యాన్సల్ బంద్ కాదు చట్టం. రెడ్ టీవీ అప్డేట్ చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.